Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పరిషత్ ఎన్నికల కౌంటింగ్ షురూ. ఏకపక్షమంటూ వైసీపీ ధీమా. ఏపీలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఓటర్ లెక్కింపుతో ముగియనుంది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్ను రద్దు చేస్తూ కొద్ది రోజుల క్రితం ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీనిపైన ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. పిటిషనర్లు ఎన్నికల సంఘం తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీంతో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చింది. ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికలకు సంబంధించి 10న కౌంటింగ్ జరగాల్సి ఉంది. కానీ న్యాయస్థానం ఆదేశాలతో వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో ఎన్నికల సంఘం ఈ నెల 19న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కోర్టు తీర్పు మేరకు పూర్తిగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని జిల్లా అధికారులను ఎస్సీసీ నీలం సాహ్ని ఆదేశించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించరాదని ఎస్సీసీ స్పష్టం చేసింది. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఆర్వోలకు అందజేయాలని సూచించారు. కోర్టు తీర్పు వచ్చే సమయానికి ఢిల్లీలో ఉన్న ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం రాత్రికి విజయవాడ చేరుకున్నారు. అధికారుల నుంచి కోర్టు తీర్పు, కౌంటింగ్ సన్నద్ధత, ఇతర వివరాలను సేకరించారు. దీంతో 19న కౌంటింగ్ చేపట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం 515 జడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు ఈ పోలింగ్ జరగనుంది. ఏపీలో మొత్తంగా 10047 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో 2371 ఏకగ్రీవం అయ్యాయి. 375 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 81 చోట్ల అభ్యర్థులు మరణించడంతో ఎన్నిక వాయిదా పడింది. రాష్ట్రంలో 660 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 126 ఏకగ్రీవం అయ్యాయి. 8 చోట్ల ఎన్నికలు జరగలేదు. 11 చోట్ల అభ్యర్థులు మరణంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏపీలో జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించిన వైసీపీ ఈ ఫలితాలు కూడా తమకు ఏకపక్షంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తోంది. దీని కారణంగానే ఎన్నికలు అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేశాయని వైసీపీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఏకగ్రీవం జరిగిన వాటిలో మెజారిటీ వైసీపీ దక్కించుకున్నవే. ఇక ఇప్పుడు వెల్లడయ్యే ఫలితాలు సైతం అనుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫలితాలు వెల్లడైన తర్వాత మంత్రుల పనితీరుపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పంచాయతీ, మున్సిపల్ పరిషత్ ఎన్నికల్లో నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఫలితాలపైన విశ్లేషణ ఉంటుందని ఈ ఎన్నికల ప్రారంభానికి ముందే సీఎం జగన్ స్పష్టం చేశారు. అయితే పంచాయతీ, మున్సిపల్ ఫలితాలలో మంత్రులకు ఎటువంటి టెన్షన్ లేకుండా పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఇప్పుడు ఈ ఫలితాలు వెల్లడి తర్వాత సమీక్ష జరిగే అవకాశం కనిపిస్తోంది.